నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణీయం నారాయణ భట్టతీరి రచన, 41వ దశకం, గోపికల ఆనందం. వ్రజేశ్వర సౌరివచోని సమయ సమావ్రజన ధ్వని భీత చేతాః, నిస్పిష్ట నిశేష తరుణ్ నిరీక్ష కంచిత్ పదార్థం శరణం గతస్థ్యాం. అక్కడ మథురానగరంలో వసుదేవుడి హితబోధ విని వెంటనే ఇంటికి తిరిగి వస్తున్న నందగోపుడికి దారిలో ఒక భయంకరమైన రాక్షసి కళేబరం కనిపించింది. ఆ కళేబరం క్రింద పెద్ద పెద్ద మహావృక్షాలు పడి నలిగిపోయాయి. అది చూసి ఎంతో భయపడిపోయిన నందుడు మనసులో నిన్ను శరణు వేడుకున్నాడు. సర్వేపి గోపాభయ విస్మయాంధాః, త్వత్పాతీతం ఘోర పిశాచ దేహం, దేహుర్విదూరేధ కుఠార కృత్తం. పూతను వచ్చిన విషయమంతా గోపికల ద్వారా అప్పుడే ఇళ్లకు వచ్చిన గోపాలులందరికీ తెలిసింది. అది విని వారెంతో భయాందోళనకు గురయ్యారు. అందరూ కలిసి గొడ్డళ్లతో భీకరమైన పూతన శరీరాన్ని ముక్కలు చేసి గోకులానికి చాలా దూరంగా తీసుకువెళ్ళి దహనం చేశారు. త్వత్పీత పూతస్తన తచ్చరీరాత్ సముచ్చలన్నుచ్చతరోహి ధూమః, శంకామధాదాగరవ కిమేష కిం చాందనో గౌకులవోధవేతి. ప్రభువు, నీవు స్వయంగా స్తన్యాన్ని స్వీకరించటంతో పూతన శరీరం ఎంతో పవిత్రమైపోయింది. గోపాలురాము శరీరాన్ని దహనం చేస్తున్నప్పుడు ఎంతో సువాసనలతో నిండిన పొగలు అక్కడ వ్యాపించాయి. ఆ సుగంధభరితమైన పొగలు చూసి వారంతా, ఇది అగరు ధూపమా, చందన ధూపమా, లేక గుగ్గిల ధూపమా అనే సందేహానికి గురయ్యారు. మదంగ సంగస్య ఫలం నూరే క్షణేన తావద్భవతామపి స్యాత్, ఇచ్చుల్ల పన్వల్లవ తల్లజేభ్యస్త్యం పూతనా మాతనుధా సుగంధిం. నా శరీరం స్పర్శ మీకు కలిగితే చాలు, మంచి ఫలితం వెంటనే లభిస్తుంది. అలాంటి సత్ఫలితం మీకు కూడా త్వరలో లభించిపోతుంది అని నీవు గోపికా స్త్రీలకు చెప్తున్నట్టుగా ఆ పూతన శరీరం అంతా సుగంధ భరితం చేశావు స్వామి. చిత్రం పిశాచ్యానహత కుమారశ్చిత్రం పురైవాకతి సౌరిమూలం ఇతి ప్రశంసం కిల గోపలోకో భవన్ముఖాలోకరసేన్యమాంక్షితు. గొప్ప పిశాచమైన ఈ రాక్షసి చిన్న శిశువైన నిన్ను చంపలేకపోవటం ఇలాంటి ఉపద్రవం రాబోతోందని వాసుదేవుడు ముందుగానే హెచ్చరించటం ఎంతో విచిత్రంగా ఉందని నందగోపకులంలోని గోపాలురు గోపికలు చెప్పుకొని ఆశ్చర్యపోయారు. వెంటనే వారంతా నీ దివ్య ముఖారవిందాన్ని చూడాలని కోరుకున్నారు. ప్రతివృద్ధ లక్ష్మీ రక్షీణమా మాంగళ్య శతవ్రజోయం భవన్ని వాసాదై వాసుదేవా ప్రమోద సాంద్ర పరితో విరోజే. ఓ వాసుదేవా, నీవు నివసిస్తున్నందువల్లనే గోకులంలోని తమా ఐశ్వర్యం దినదిన ప్రవర్ధమానమవుతోందని ఇక్కడ ఎన్నో శుభ కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయని భావిస్తూ ఆ గోకులంలోని ప్రజలందరూ ఎంతో సంతోషాన్ని అనుభవించసాగారు. గృహేషు తే కోమల రూపః సమితః కథా సంకలితా కమన్యః
వృత్తేషు పృచ్యేషు భవన్నిరీక్షా సమాగత ప్రత్యహమధ్యనందను. ఆ గోకులంలో ఉన్న గోపికలంతా తమ ఇళ్లలో ఉన్నప్పుడు ఎవరికి వారు నీ దివ్య సుందర రూపాన్ని, నీ దరహాసాన్ని గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. త్వరగా తమ ఇంటిలోని పనులు ముగించుకుని ఎంతో సంతోషంగా నిన్ను చూడాలని ఆరాటంతో నీ దగ్గరకు వస్తున్నారు. అహో కుమారో మయి దత్త దృష్టి స్మితం కృతం ప్రభు, నిన్ను చూడాలని వచ్చిన గోపికలంతా మీ చుట్టూ చేరి ఒకరితో ఒకరు, ఆహా ఇదిగో ఈ పిల్లవాడు నన్నే చూస్తున్నాడు, కాదు కాదు నన్ను చూసే నవ్వుతున్నాడు, నా బాబే నా దగ్గరికేరా అంటూ నీ వైపు చేతులు చాచి నిన్ను పరిపరి విధాలుగా ముద్దు చేస్తున్నారు. ఆత్మీయులు చూపించే అనురాగం గురించి ఏమి చెప్పగలను స్వామి? భవద్వపుష్పసన కౌతుకేన కరాతు కరం గోపవధూ జనినా నీతస్త్వమాతామ్రసరోజమాలావ్యా లంబిలో లంబతులామలాసీ. స్వామి, ఎంతో మృదువుగా ఉన్న నిన్ను స్పృశించి ఆనందించాలనే కోరికతో ఆ గోపస్త్రీలంతా వరుసగా నిన్ను తమ తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆ సమయంలో నీవు ఎర్రని తామర పూల మధ్య తిరిగే తుమ్మిదలా ప్రకాశిస్తున్నావు. నిన్ను తన ఒడిలోకి తీసుకొని నీ తల్లి యశోదాదేవి నీకు స్తన్యాన్ని ఇస్తూ నీ సుందరమైన ముఖాన్ని చూచి ఎంతో ఆనందంతో పరవశించిపోయేది. అలాంటి గొప్పవాడవైన ఓ శ్రీహరి, నా రోగాలని రూపమాపి నన్ను కాపాడు స్వామి. 41వ దశకం సమాప్తం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణేయం. నారాయణ భట్టతిరి రచన. 42వ దశకం ప్రారంభం. శకటాసుర సంహారం. కదాపి జన్మక్షరిణి తవ ప్రభో నిమంత్రిత జ్ఞాతి వధూ మహీసుర మహాసస్త్యాం సవిధే నిధాయ సామః న సాదౌ వృతే వ్రజేశ్వరీ. ఒకనాడు నీ జన్మదినం సందర్భంగా యశోదాదేవి బంధువుల్ని, తోటి గోపికల్ని, బ్రాహ్మణోత్తములని ఆహ్వానించింది. తర్వాత ఆమె నిన్ను ఒక బండి దగ్గర నించోబెట్టి తాను వంటశాలలోకి వెళ్ళింది. తతో భవత్రాణ నియుక్త బాలక ప్రభీతి సంక్రందన సంకులరవై విమిశ్రమస్రావి భవత్ సమీపత పరిస్ఫుటారు చటచటారవః. నీ తల్లిని రక్షించడానికి నిన్ను ఆటలాడించడానికి కొందరు గోప బాలకులని నీ దగ్గర ఉంచింది. కొంతసేపటికి వారంతా భయంతో హాహాకారాలు చేయటం ప్రారంభించారు. అదే సమయంలో సమీపంలో ఉన్న పెద్ద కర్ర దుంగలో విరిగి పడుతున్న శబ్దం కూడా కనిపించింది. సంభ్రమశ్రమ ప్రకంపి వక్షోజ భరావ్రజంగన భవంతమంతృసు సమంతతో వినిష్పతి దారుణ దారు మధ్యమగ. స్వామి, ఆ భయంకర శబ్దాలు ఉన్న గోపికా స్త్రీలు భయంతో ఆయాసపడుతూ పరిగెత్తుకు వచ్చారు.
చెల్లా చెదురుగా విసిరివేసినట్టుగా పెద్ద పెద్ద కర్రల దొంగల మధ్యలో చిద్విలాసంగా ఉన్న నీవు వారికి కనిపించావు. అదే సమయానికి, అయ్యో మా పిల్లవాడికి ఏమైంది అని ఆదుర్తగా అరుస్తూ నందుడు, ఇతర గోపాలకులు, బ్రాహ్మణోత్తములు ఎంతో దుఃఖిస్తూ నీ దగ్గరకు వచ్చారు. అక్కడ యశోదాదేవుడిలో క్షేమంగా ఆడుకుంటున్న నేను చూచి నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇదేమిటి, చాలా ఆశ్చర్యంగా ఉందే, ఇంత పెద్ద చెక్కల బండి ముక్కలు ముక్కలుగా అయ్యిందే, దానికి కారణం ఏంటి అని ఆశ్చర్యంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ ముక్కును వేలేసుకున్నారు. కుమార కశ్యాస్య పయోధరాధీన ప్రేరోధిని లోల పదాంబుజాహతం మయా మయా దృష్ట మనోవిపర్యగాది సా పాలక బాలక జగుహు. వారంతా అలా ఆశ్చర్యపడుతున్న సమయంలో అక్కడున్న గోప బాలకులంతా వచ్చి, అయ్యా ఈ పిల్లవాడు పాల కోసం కాళ్ళు అటు ఇటు కొట్టుకుంటూ నీళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. అప్పుడు అతడి కాళ్ళకి తగిలి ఒక్కసారిగా ఈ బండి ముక్కలు చెక్కలైపోయింది, ఆ దృశ్యాన్ని మేమంతా కళ్ళారా చూచాం అని గోపాలుడికి చెప్పారు వీళ్ళు. అయితే నీ దివ్య ప్రభావాన్ని గుర్తించలేని కొందరు గోపాలురు గోప బాలకులు చెప్పిన వృత్తాంతం అంతా నమ్మశక్యంగా లేదని వారందరూ అన్నారు. మరికొందరు పూర్వం పూతన మరణాన్ని చూసినందువల్ల ఇది కూడా అలాగే జరిగి ఉంటుందని భావించారు. ప్రవాళ తామ్రం కిమిదం పదం క్షేతం సరోజ రమ్యోను కరో విరాజితౌ ఇతి ప్రసర్ప అయ్యో, పగడాలలాగా ఎర్రగా ఉన్న ఈ శిశువు పాదాలకి దెబ్బలు తగిలాయా ఏమో, పద్మాల్లాగా మృదువుగా అందంగా ఉన్న ఈ చిన్నయ్య చేతులు కందిపోయాయో ఏమో అని ఆందోళన పడుతూ ఉప్పొంగిన ప్రేమతో నీ దివ్య శరీరాన్ని నిమరసాగారు గోపికలు. అయ్యే సూతం దేవి జగత్పతి కృపాతరంగ పాతాతు పరిపాత మధ్యమే ఇతి స్ము సంగృహ్య పితాత్వదంగకం ముహుర్ముహు శ్లిష్యతి జాతకంటక. అప్పుడే అక్కడికి వచ్చిన నందగోపుడు ఆ జగత్పతి కరుణా కటాక్షాల వల్ల పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు అని భావించి, ఏది పిల్లవాడిని ఒక్కసారి ఇటివ్వండి అని నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే అతడి హృదయం ఎంతో ఆనందంతో పులకించడంతో నిన్ను మాటిమాటికి తన గుండెలకి హత్తుకున్నాడు. అను స్వామి,
బండి రూపంలో వచ్చి నిన్ను చంపాలని చూచిన శకటాసురుణ్ణి ఇలా వధించావు. శుద్ధ తత్వ స్వరూపుడవైన నీలో ఆ రాక్షసుడు పూర్తిగా విలీనమైపోవటంతో అతడి ఎముకల చూర్ణం కూడా ఎక్కడా కనిపించలేదు. ప్రపూజితైస్తత్రతోద్విజాతి భిర్విశేషతో లంభిత మంగళాశిష వ్రజం నిచైర్పాల్యస్త్వైర్విమోహయను మరుత్పురాధీసా రుజాం జహీహి మే. నిక్షేమంగా ఉండటంతో నందగోపుడు బ్రాహ్మణులందరికీ కానుకలిచ్చి గౌరవించాడు. కానుకలు స్వీకరించిన బ్రాహ్మణులంతా నీ దగ్గరికి వచ్చి తమ శుభాశిస్సులు అందించారు. నీవు కూడా అందమైన బాల్యచేష్టలు ప్రదర్శిస్తూ నందగోపుల వాసులందరినీ ఎంతో పరవశింపచేశావు. ఆ విధంగా జనులని ఆనందింపచేసిన గురువాయూర్పురాధీశ దయతో నా రోగాలన్నింటినీ రూపుమాపు స్వామి, నా రోగాలన్నింటినీ రూపుమాపు స్వామి. 42వ దశకం సమాప్తం.